ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు డామ్రో ఫర్నిచర్స్ పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్ స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్ Just furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer, Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Tell 918021049. Welcome to Seeing Yours. Na pe Tejaswi, mundiga headlines. ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ ఆర్కేజీ బంగారం కేజీన్నర వెండిని స్వాధీనం చేసుకున్న ఖమ్మం సీసీఎస్ పోలీసులు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 20వ తేదీన నగరంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావుల ప్రచారం శ్రీవిద్యానికేతంలో స్పోర్ట్స్ డేని ప్రారంభించిన పాఠశాల యాజమాన్యం మూడు రోజుల పాటు వివిధ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపిన పాఠశాల యాజమాన్యం ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 లక్షల విలువ చేసే 1 కేజీ బంగారం కేజీన్నర వెండిని ఖమ్మం సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన దశరథ రామరాజు వరంగల్ జిల్లాకు చెందిన చిన్న నర్సయ్య వేరువేరుగా చోరీలకు పాల్పడేవారు ఈ రోజు మధ్యాహ్నం వీరిద్దరూ ఖమ్మం నగరంలో సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1 కేజీ బంగారం కేజీన్నర వెండి స్వాధీనం చేసుకున్నట్లు వీటి విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని ఖమ్మం ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు నిందితులపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్లు దాదాపు 40 కేసుల్లో వారంటీ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు జిల్లా ప్రజలు చోరీగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు అయితే హైకోర్టు నిబంధనలతో దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర నర్సయ్య చిన్న నర్సయ్య 12 ఆఫెన్సెస్ కమిట్ చేసినట్టు ఒప్పుకున్నారు ఆయన మీద 33 వారెంట్లు ఉన్నాయి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బయట ఉన్నాడు హి వాస్ నాట్ అరెస్టెడ్ అరెస్ట్ చేసుకుంటా ఉన్నాడు వెరిఫై చేస్తే 33 వారెంట్లు అతని మీద పెండింగ్ ఉన్నాయి వివిధ కోర్టుల్లో అతనే దశరథరాజు ఆయన మీద 9 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి వివిధ కోర్టుల్లో వీరి ద్వారా మొత్తం టోటల్ గా 22 కేసుల్లో 484 సుమారు 5.5 కిలో గోల్డ్ కిలోన్నర 1.5 కిలో సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది ఈ మంచి పని చేసిన మా ఊర్లో ఆర్డినరీ దొంగలు కాకుండా అంతర్జిల్లా వారెంట్స్ చిన్న మీద వరంగల్లో ఉన్నాయి మన ఖమ్మం జిల్లాలో ఉన్నాయి తర్వాత ఈ వీడికి దశరథరాజు మీద వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి తర్వాత మన ఖమ్మం జిల్లాలో ఉన్నాయి వేరు కర్నూలు సైడ్ వాడి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఖమ్మం చిన్నర్సా వీడేమో 1 ఇయర్ నుంచి బయట
వీరభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 20వ తేదీన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావులు ఖమ్మంలో ప్రచారం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. 20వ తేదీన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావులు నగరంలోని స్థానిక పెవిలియన్ మైదానం నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిది నల్లేరుపై నడకే అని నేతలు ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల పట్టభద్రులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. మంత్రుల బైక్ ర్యాలీ నగరంలోని పలు డివిజన్లో సాగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కొండపాల కోటేశ్వరరావు, కృష్ణ వెంకటేశ్వర్లు, రాంబాబు, మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే చివరి నాడు రేపు 20వ తారీఖున ప్రచార కార్యక్రమం ముగింపులో భాగంగా 20వ తారీఖు ఉదయం 10 గంటలకి పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇక్కడి నుంచి గాంధీ చౌక్ మీదుగా ఖమ్మం పట్టణం అంతా ఒక పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం చేశాం. అందుకని ఖమ్మం అన్ని డివిజన్లలో ఉన్నటువంటి అట్లాగే హరీష్ రావు గారు ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. అందుకని పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి సంబంధించి అన్ని డివిజన్లలో ఉన్నటువంటి కార్యకర్తలు మీ మీ డివిజన్లలో ప్రచార కార్యక్రమం నిర్వహించుకొని 10 గంటలకి పెవిలియన్ గ్రౌండ్కి చేరాలని, అక్కడి నుంచి ఈ భారీ ర్యాలీలో మీరందరూ భాగస్వాములు కావాలని, అట్లాగే దగ్గర ఉన్నటువంటి మండలాల వారు కూడా ఇటు ముదిగొండ, కూసుమంచి, ఖమ్మం, రోరలు, తిరుమలపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతపాణి, బోనకల్లు ఈ మండలాల వారు కూడా వైరా, కొనిజర్ల, కామేపల్లి, ఖమ్మం అర్బన్ రూరల్ ఈ మండలాల్లో నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారిని కూడా కోరుతారు. ప్రచారం ముగింపు రోజు నాడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు నీటి పారుదల శాఖ మార్చలు మరియు మన మంత్రివర్గ తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఖమ్మం నియోజకవర్గంలో ప్రతి డివిజన్ ముఖ్య కార్యకర్తల్ని మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది కాబట్టి వారందరూ కూడా మోటార్ సైకిల్ మీద రావాల్సిందిగా కోరటం జరిగింది. లేనప్పుడు కూడా ఆయా డివిజన్ వారిగా ఆ డివిజన్ ప్రచారం ముగించుకొని 10 గంటలకు పేరెంట్ గ్రౌండ్కి వచ్చినట్టయితే పేరెంట్ గ్రౌండ్ నుంచి ఖమ్మం పట్టణంలోని మరి ఓవర్బ్రిడ్జ్ కావచ్చు, కమాన్ బజార్ కావచ్చు, వైరా రోడ్డు, జెడ్పీ ఈ సెంటర్లన్నీ కూడా మరి ప్రచార కార్యక్రమం హరీష్ రావు గారితో తుమ్మల నాగేశ్వర గారితో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్తను కూడా ముఖ్య కార్యకర్తని కార్యకర్తను కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని పల్లా రాజశ్రెడ్డి గారి ఏదైతే గెలుపు కోసం ఈరోజు మంత్రివర్యులు ఖమ్మంకి వచ్చి ఇచ్చినారో వాళ్ళందరితో పాటు మనం కూడా పాల్గొని పల్లా రాజశ్రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా మీ తరఫున కోరుతున్నాను. వరంగల్ జిల్లా నుండి వైజాగ్ కు కారులో తరలిస్తున్న 6 లక్షల రూపాయల విలువ చేసే 65 కేజీల గంజాయిని ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ లో వాహనాల తనిఖీ చేస్తుండగా AP30G 4999 కారులో వరంగల్ జిల్లా నుండి ఖమ్మం మీదుగా విశాఖపట్నానికి తరలిస్తుండగా పట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒకరు, వైజాగ్ కు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారును, గంజాయిని సీజ్ చేశారు. గంజాయి రవాణాలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సూపర్ యాప్స్ ఆదన సరసాగం వరంగల్ క్రాస్ రోడ్ లో ఒక కారు ఆపాము. కార్ లో అందులో 4 ప్యాసెంజర్స్ నడుస్తూ ఉన్నారు. దాంట్లో గన్నీ బ్యాగ్స్ అంటే 30 గన్నీ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్, 2 గన్నీ బ్యాగ్స్లు వేసుకుని 65 కేజీలు, సుమారు 65 కేజీలు గంజాయి తరలిస్తున్నారు. వీళ్ళంతా కూడా ముగ్గురు వైజాగ్కు చెందిన వ్యక్తులు, ఒక అతను వరంగల్ చెందిన వ్యక్తులు. వీళ్ళంతా కలిసి వ్యాపారం చేస్తూ ఇది వరంగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే మేము తనిఖీలో పట్టుకున్నాము. ఎంఆర్ఓ గారి సమక్షంలో మేము పంచనామా నిర్వర్తించి కేసు నమోదు చేస్తాం. అనర్వర్తింటే అబౌట్ 65 కేజీ, సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుంది. కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇల్లీగల్గా. వెహికల్ తనిఖీల భాగంలో చేశాము. ఎస్పీ గారు డిఎస్పీ ఆదేశాల మేరకు వీటితో సరిపోయి చెక్ చేస్తున్నట్టు దొరికాయి. పేర్లు కొమ్మూరు నరేష్, కర్రీ శ్రీను, వల్లేపల్లి శివ, వీళ్ళిద్దరు ముగ్గురు కూడా వైజాగ్ ఉంటుంది. తర్వాత లూనాత్ సోమనాయకని వరంగల్ అతను. ఈ నలుగురిని కూడా అదుపులో తీసుకుని కేసు నమోదు చేస్తున్నాం. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు గెలుపుకు పట్టభద్రులు కృషి చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీ ఎర్రబల్లి రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా నేను పట్టభద్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను,
उद्यम पेट पार्टी ఏర్పడి राष्ट्र ప్రభుత్వంలోకి उद्यम में పాల్గొన్న अनेक మంది నిరుద్యోగులను अनेक మంది పట్టభద్రులను వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఏమాత్రం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా ఈ రోజు వరకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తాం. మేము ఆ సేవా భావం చూసే మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజు అభ్యర్థిని బలపరచడం జరిగింది. ఇలాంటి వ్యక్తి మనకు కావాలి. మన శాసన మండలిలో మన పట్టభద్రులు మన నిరుద్యోగుల సమస్యల గురించి నిక్కచ్చిగా ప్రభుత్వాన్ని నిలదీయగల వ్యక్తి నిస్వార్థపరుడైన వ్యక్తి కావాల్సిన ఉంది. కాబట్టి మేము అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారికి మీ యొక్క పవిత్రమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారి పేరు ఎదురుగా ఒకటి అనే సంఖ్య మాత్రమే వేసి వారికి ఓటు వేయవలసిన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంత దళితులకు ప్రభుత్వం 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని తెలంగాణ మాదిగ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న మాదిగలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మాదిగ కుల రాష్ట్ర సమన్వయకర్త వినాయకరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీలు దళితులను ఓట్ల సమయంలో తప్ప అభివృద్ధి చేయడంలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభాకర్ శ్రీను సాల్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీని నియోజకవర్గ బాధ్యతలను కూడా ప్రకటిస్తున్నాం. తెలంగాణ మాదిగ చేసి ఖమ్మం జిల్లా ఏజెన్సీలో ఉన్నటువంటి దళితులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకాన్ని ఏజెన్సీలో ఉన్న దళితులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ కూడా రిజర్వేషన్ పరాలు అందించి వెనుకబాటు గురవుతున్నటువంటి వాళ్లకు విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించి వారిని వృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భవిష్యత్తులో తెలంగాణ మాదిగజేసి తీవ్రమైన కార్యాచరణ రూపొందించే క్రమంలో ఉంది. అందులో భాగంగానే యువకులతో కూడుకున్నటువంటి విద్యావంతులతో కూడుకున్నటువంటి ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికోసం ఈరోజు అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం పరచడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేదని ఆర్టీఐ చట్టం కింద ఇవ్వడం జరిగింది. అయితే మరి అలాంటి చట్టాన్ని 8 సంవత్సరాల కేవలం 4 సంవత్సరాలు మేము అనుభవిస్తూ వస్తాను. మరి రాజకీయ పార్టీలు ఊరు అడుగుతుంది హక్కులు కానీ బాధ్యతలు కానీ గురించి గుర్తించకుండా 70ల నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీ దళితులకి మరి ఓటర్లు వాళ్ళ ఓటర్లు కావాలని వాళ్ళ ఓట్లు వేసుకొని ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సొంత అవసరం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దళితుల గురించి పట్టించుకోవట్లేదు. మాకు ఈ ఓటర్లు కూడా అవసరం లేదు. బిల్టన్ లో చిన్న విరామం. Largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Thamro factories. For more information, visit www.thamroindia.com. Thamro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer, Uhita Agencies near Government Hospital, Baira Road, Khammam. Tell 9182104 9. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Thamro factories. For more information, visit www.thamroindia.com. Thamro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer, Uhita Agencies near Government Hospital, Baira Road, Khammam. Tell 9182104 9. త్రీ వార్తల్లోకి స్వాగతం. ఖమ్మం నగర శివారు గోపాలపురం గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ హైస్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను స్కూల్ యాజమాన్యం ప్రారంభించింది. ఈ స్పోర్ట్స్ మీట్ 3 రోజులు కొనసాగనుందని వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది.
డాగ్ రేస్, బ్యాట్ రేస్, మ్యూజికల్ టాయ్స్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, వాలీబాల్ లాంటి వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించారు. క్రీడలకు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలో మరెక్కడా లేని విధంగా సుమారు 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శ్రీ విద్యానికేతన్ని స్థాపించి దానికి అనుగుణంగా అన్ని క్రీడా విభాగాలకు పూర్తి స్థాయిలో క్రీడా ఆవరణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ ఫౌండర్ గాలపూడి నరసింహారావు, డైరెక్టర్ వేగినాటి వరప్రసాద్, ప్రిన్సిపల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్ నివేదిత, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు గోపాలపురంలోని శ్రీ విద్యానికేతన్లో స్పోర్ట్స్ మీట్లో భాగంగా వివిధ క్రీడలకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీటు ఇంకా దగ్గర దగ్గర 3-4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి రోజున ఈ వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థుల మన్ననలను, వారి తల్లిదండ్రుల మన్ననలను పొందడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా సుమారు 6 ఎకరాల స్థలంలో క్యాంపస్ని నిర్వహించి అటు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ అకాడమిక్స్కి ధీటుగా రెండింటిని అనుసంధానం చేస్తూ శ్రీ విద్యానికేతన్లో మారిన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా బోధన చేయడం జరుగుతుంది. 2015-16 విద్యా సంవత్సరానికి ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మొదటి రోజు నుంచే సీసే ప్యాటర్న్ తోటి విద్యనవలంబించి మరి యొక్క ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆరలో డెవలప్మెంట్ను వెలుగు తీయడానికి ప్రయత్నం చేస్తూ సీసీఏ భాగంలో ఏ విధంగా అయితే విద్యార్థి ఇంప్రూవ్ అవుతాడో ఆ విధంగా ప్రతి విద్యార్థి ఇంప్రూవ్ అయ్యాడని చెప్పేసి తెలియజేయడానికి, ఆ తర్వాత ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పినటువంటి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ విద్యానికేతన్ హై స్కూల్, ఐ ప్లేడ్ ఏ లాట్, మై డైరెక్టర్స్, మై స్కూల్ మేనేజ్మెంట్ గివెన్ దిస్ నైస్ ఆపర్చునిటీ. ఎట్ ద సేమ్ టైమ్ అవర్ ప్రిన్సిపల్ సపోజ్డ్ అవర్ టీచర్స్ ఎవ్రీథింగ్ టుక్ ద నైస్ వే ఇన్ దిస్ గేమ్స్. ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్. నో చైల్డ్ ఈస్ దేర్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఎవ్రీ చైల్డ్ పార్టిసిపేటెడ్ అండ్ దే గాట్ మచ్ నైస్ ఎక్స్పీరియన్స్, గుడ్ మూమెంట్స్ దే విల్ క్యారీ అప్ టు దేర్ హౌస్ అండ్ ఫర్ ఎవర్ దట్ విల్ బి మెమొరబుల్. ఎవ్రీ చైల్డ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ గోస్ టు లర్న్ అబౌట్ మోర్ అబౌట్ ఎడ్యుకేషన్, బట్ హియర్ వీ స్ట్రైవ్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. సో వీ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు సీసీఏ యాక్టివిటీస్ as well. So on this day we have conducted different kinds of games to children and we are happy that children are participating with full fledgedly and I am proud to be a part of Sri Vidyaniketan. The vision of this director sirs, so because so we can see so according to this new educational syllabus modifications we got 100% achievement by implementing all this according to this so we want to make the people aware about this school actually. So that's why we feel giving this opportunity to those extra curricular activities asalke cheppe valle kaadu kaani ee school lo cherin tarvatiki study tho paatu ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ప్రతిరోజు మాకు గేమ్స్ ఇస్తారు. దానివల్ల మేము హ్యాపీగా ఫీల్ కావడంతో పాటు చాలా అదే స్టడీ కూడా చాలా మంచిగా చదువుతున్నాము. నేను ఇప్పుడు నైన్త్ క్లాసు. నైన్త్ ఇంతకుముందు 4 ఇయర్స్ ముందే ఈ స్కూల్లో చేరుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఐ లవ్ మై స్కూల్.
నగరంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేదంటే ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షుడు ధనాల కొండయ్య మరోమారు స్పష్టం చేశారు. గతంలో పేద ప్రజల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంతో పోరాటం చేసినట్లు ఇళ్ల స్థలాల మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఏప్రిల్ మొదటి వారంలో ఆమరణ దీక్షకు దిగుతానని ధనాల కొండయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గౌరవనీయ మంత్రులకు ప్రజాప్రతినిధులకు సమయం దొరకదు. జిల్లా అధికారులకు చెప్పని ఆచార్య పాపం క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓ గారికి తమ ఎంఆర్ఓ గారికి అసలు తీరదు, తమ్మవారైకి అసలు తీరదు. అంత ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు పెద్దలు. ఆర్డీఓ గారు పట్టించుకోరు, డిఆర్ఓ గారు పట్టించుకోరు. 8 సంవత్సరాలైంది కదా ఈ పేదలకు మనం పట్టాలిచ్చి తిరిగి ఈ పేదలకు ఎక్కడైనా ప్రభుత్వ జాతర చూపించాలనే జాలి కూడా లేదు. వాళ్ళు ఎవరు పిలిచినా పోతా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ పిలిచినా మీకు బ్లాక్లు ఇప్పిస్తామంటే అన్ని జెండాలు వెనక ఆ తల్లులే ఉన్నారు. అన్ని పార్టీలు చేసినాయి. మరొక మాట కూడా నేను మీకు మనవి చేయాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక మీటింగ్ చేశారు. ఈ 5000 మంది పేదలకు ఇళ్ళు ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్ట్. 1 కేజీ బంగారం, 1.5 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్న ఖమ్మం సీసీఎస్ పోలీసులు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 20వ తేదీన నగరంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుల ప్రచారం. శ్రీ విద్యానికేతంలో స్పోర్ట్స్ డేను ప్రారంభించిన పాఠశాల యాజమాన్యం 3 రోజుల పాటు వివిధ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిసిన పాఠశాల యాజమాన్యం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు సమర్పిస్తున్న వారు డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. Largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Tell 9180210449. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Tell 9180210449.